హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ బ్లాగ్ పార్ట్ 3. మార్నింగ్ మార్నింగ్ అందరం ఫ్రెష్ అప్ అయిపోయి 7:00 అంతా కూడా టెంపుల్లోకి వచ్చేసామన్నమాట. అండ్ చూసారా వ్యూ ఎంత బాగుందో, అంటే సన్ రైజ్ ఆ టైంలో టెంపుల్ చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ సముద్రం అలలు, చుట్టుపక్కల పక్షులు, ఆరుపులు చాలా ప్రశాంతంగా అనిపించింది మార్నింగ్ అయితే మాకు. అండ్ టెంపుల్లో కూడా ఎంతమంది భక్తులు ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇక్కడ స్వామివారు వచ్చేసి ఆత్మలింగాక్రమంలో ఉంటారు. అండ్ చూసారా ఇక్కడ పెద్ద శివుడి విగ్రహం ఉంది కదా, సో అది ఎటువైపు చూసినా కూడా బాగా క్లియర్గా కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ చిన్న వినాయకుడి టెంపుల్ ఉంది పక్కన లెఫ్ట్ సైడ్. అండ్ అలా కొండలపైన ఋషులు తపస్సు చేసినవి విగ్రహాల రూపంలో పెట్టారు. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్స్ అట్లా చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. పార్వతి అమ్మవారిది కూడా సపరేట్గా టెంపుల్ ఉంది. ఇది పెద్ద టెంపుల్, అంటే అన్నీ చిన్న చిన్న సైజెస్లో ఉన్నాయి, బట్ ఇది ఒకటి కొంచెం పెద్ద సైజులో ఉంది. అండ్ ఇది వచ్చేసి స్వామివారిది రథం అన్నమాట, గోల్డ్ రథం. అండ్ చాలామంది నన్ను అక్కడ గుర్తుపట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి పప్పులు, చక్ర ఇచ్చారండి ప్రసాదంగా. అండ్ ఈ గోపురం అనేది మన ఇండియాలోనే పెద్ద గోపురము. అండ్ ఇందులోకి మనం ఇందులో పై ఫ్లోర్ వరకు వెళ్ళిపోవచ్చు అనమాట, అంటే 18th ఫ్లోర్ వరకు. సో పర్ హెడ్ వచ్చేసి 20 రూపీస్ టికెట్. పైకి వెళ్తే చుట్టూ మురుడేశ్వర్ 360 డిగ్రీస్ చూడొచ్చు మనము. అండ్ ఇండియాలోనే పెద్ద విగ్రహం ఇది శివుడిది. నెక్స్ట్ మనం అక్కడికి కూడా వెళ్తాము, సో అక్కడ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మాకి హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగా ఇచ్చారు, ఉప్మా వడ ఇడ్లీ. అండ్ పైనాపిల్ కేసరి బాత్ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ వాటర్మిలన్ జ్యూస్, సాంబార్, చట్నీ, టీ, కాఫీ, ఊతప్పాస్, బ్రెడ్, కార్న్ఫ్లెక్స్, జామ్, బటర్ అన్నీ కూడా ఉన్నాయి. హోటల్లో అంత పైన మిర్రర్ ఎఫెక్ట్ ఇచ్చారనమాట, చాలా బాగా అనిపించింది, అందుకే ఒక క్లిప్ తీసాను. అండ్ చుట్టూ సముద్రమే, ఎటు చూసిన సముద్రమే. సముద్రం ఒడ్డున చాలా అందంగా చాలా బాగా కట్టారు అసలు. అండ్ ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట. అండ్ చుట్టూ ఎక్కడ చూసినా కూడా విగ్రహాలే. ఇప్పుడు చూసారు కదా ఇందాక రథము అట్లా. అండ్ ఇది వచ్చేసి శనీశ్వరు టెంపుల్. అండ్ అంతా కూడా ఈ టెంపుల్స్ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో కట్టారనమాట, చాలా బాగా అనిపించింది. అండ్ ఇందాక నేను అక్కడ పై ఫ్లోర్ నుంచి చూపించాను కదా శివుడు విగ్రహము, ఇంత పెద్దగా ఉంటుంది. అండ్ భూకైలాస కేవ్స్కి వెళ్ళాము, చాలా అందంగా, అసలు ఎంత అందంగా చేశారంటే ఇవంతా కూడా అసలు చాలా అందంగా, మనుషుల్ని రియల్గా చూసినట్టుగా ఉంది. అండ్ ఆ స్పీకర్స్లో డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఆ స్టోరీ మొత్తం చెప్తున్నారనమాట, అంటే మురుడేశ్వరి ఎలా ఇక్కడ స్థాపించబడింది అనేసి.
ఆర్ట్కి నేను ఫిదా అయిపోయా, టేకే బావ్. మొన్న ఏప్రిల్లో వెళ్ళాం కదా మేము మురుడేశ్వర్కి, లాస్ట్ ఏప్రిల్లో కూడా వెళ్ళాం అనమాట నేను మా హస్బెండ్ అప్పుడు ఇద్దరం వెళ్ళాము. అసలు నాకు అసలు ఈ ట్రిప్లో మురుడేశ్వర్ ఉందనేది తెలీదు, సో నేను సర్ప్రైజ్ అనమాట. నేను వెళ్ళేటప్పుడు తెలిసి నేను మళ్ళీ మురుడేశ్వర్ వెళ్తున్నాను అనేసి, సో సెకండ్ టైం వెళ్ళడం అనేది నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది, అంటే అనుకోకుండా. సో లిస్ట్ ప్రిపేర్ చేశారు, వాట్సాప్లో చెప్తూ ఉన్నారు మనం పలానా ప్లేసెస్కి వెళ్తున్నాం ట్రిప్ ఇదంతా, సో ఇక్కడిక్కడ ప్లేసెస్ అని, బట్ నేను ఏది అంత సరిగ్గా చూసుకోలేదు, బిజీగా ఉండి ట్రిప్ అనగానే ఆపదండి అనేసి రెడీ అయిపోయాను అంతే. సో తర్వాత షాక్, నేను చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ సెకండ్ టైం వెళ్ళడం. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ మురుడేశ్వర్, చాలా బాగుంటుంది. పెద్దగా సముద్రం ఒడ్డున ప్రతీది డీటెయిల్గా, అసలు వావ్ చాలా బాగుంటుంది. బైనాక్లర్స్ పెట్టుకొని చూస్తున్నాను హోటల్ నుంచి. నాకైతే అక్కడ ఒక టెంపుల్ కనిపించింది, బట్ కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ టెంపుల్ ఒకటి చూశాను అక్కడ లాస్ట్లో. అండ్ ఇక్కడ స్పీడ్ బోటు, నెక్స్ట్ అన్నీ ఉన్నాయి, వాటర్ యాక్టివిటీస్ అన్నీ కూడా. మేము లాస్ట్ ఇయర్ మురుడేశ్వర్ నుంచి గోవా వెళ్ళేటప్పుడు ఇక్కడే హోటల్లో లంచ్ చేసామన్నమాట, మళ్ళీ ఇక్కడే ఆగాము, సో అది కూడా నాకు సర్ప్రైజింగ్గా అనిపించి అక్కడ చెప్తూ ఉన్నాను. అండ్ మేము ఎక్కడ వెళ్ళినా కూడా ఫుడ్ని అంతలా ఎంజాయ్ చేసాము, నిజంగా పండగ చేసుకున్నాము. ఆల్మోస్ట్ అన్ని డిషెస్ ట్రై చేస్తాము అనమాట హోటల్లో. నేను ఏ హోటల్కి వెళ్ళినా కూడా ఇలా ఆనియన్ రింగ్స్గా చేసుకొని దానిపైన పెప్పర్ అండ్ సాల్ట్ ఇస్తారు కదా మనకి ఎలాగో టేబుల్ పైన, సో అంత స్ప్రింకిల్ చేసుకొని కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటాను. ప్రతి ఫుడ్లోకి ఈ ఆనియన్స్ బాగా ఎంజాయ్ చేస్తాను నేను ఆ విధంగా. అండ్ చికెన్, పాంప్లెట్ ఫిషెస్ అన్నీ అసలు అబ్బా సూపర్గా ఉన్నాయి నా ఫుడ్ కూడా అక్కడ. మా ట్రిప్ అయితే ఈ వీడియోతో ఎండ్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎగ్ రైస్. కర్డ్ రైస్ ఏంటి ఇంత ప్లెయిన్గా తెచ్చారనుకున్నాము, బట్ చాలా టేస్టీగా ఉన్నింది. నెక్స్ట్ జోగ్ ఫాల్స్కి వెళ్ళాము. మా ట్రిప్ ఇంతటితో ఎండ్ అయిపోయింది.